75 కార్యక్రమ స్వాగతం. నేను మీ కృష్ణన్. 75 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురం గ్రామ సర్పంచ్ ఎడ్ల రాజరెడ్డి గారితో ఉన్నాం. 35 మాసాలైంది సర్పంచ్గా ఎంపిక, ఏం చేయించగలిగారు, ఇంకా ఏం చేయించవలసి మిగిలి ఉంది. 29 శాఖల అధికారులు ఈ గ్రామానికి ప్రతి గ్రామ సభకు వస్తున్నారా? వస్తే ఈ గ్రామం ఇప్పటికే 29 రకాలుగా అభివృద్ధి చెందాలి. సర్పంచుల మీద చట్టం వచ్చింది, ఎంత మేరకు అమలవుతుంది? సో మరింత సమాచారం గ్రామ సర్పంచ్ గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. రాజరెడ్డి గారు అవును, హ్యాపీయా సర్పంచ్గా? అంత చాలా సంతోషం. సర్పంచ్కి హ్యాపీయా? సర్పంచ్కి కూడా హ్యాపీ, చాలా సంతోషం. కానీ ఒకప్పటి సర్పంచ్కి ఇప్పటి సర్పంచ్కి పదవి కూడా పలసబడ్డది అంటున్నారు. అప్పటికు పేరు బాగుండేది అన్నది, ఇది నిజమే అనుకోవచ్చా? అది ఎంతవరకు నిజమో, వాస్తవంగా మేము దివంగత మా ఎల్మేటి మాధవరెడ్డి గారి రాజకీయ శిష్యునిగా పనిచేసాము. అప్పుడు రిజర్వేషన్ల కారణంగా ఎలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు 57 సంవత్సరాలకు నాకు చివరి దశలో సర్పంచ్ అవకాశం వచ్చింది. ఓకే. ఇప్పుడు మాత్రం మేము ప్రస్తుతంగా మేము మా ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా పనిచేస్తున్నాం. ఓకే. గ్రామ సర్పంచ్ గెలిచినాక 4వ రోజే మేము మా 35 మంది సర్పంచులు నన్ను ఏకగ్రీవంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈ ఊరు గ్రామ ఈ ఊరు డెవలప్మెంట్ గురించి మా సార్ అంటే ప్రత్యేకంగా, అంటే వేరే ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే సమకూర్చి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మాత్రం ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయన సొంత నిధులతోటి సీసీ రోడ్లు కానీ సొంత నిధు యొక్క గ్రామంలో చదువుకునే పిల్లల కాంచెల్లి ప్రతి ఇంటికి, మొన్న ఆంధ్రలో ఒక ఎమ్మెల్యే అఖేతరెడ్డి ప్రతి ఇంటికి తిరిగి మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎందుకు అయిపోయింది చదువు, మీకు ఎంత ఏం చదువుతున్నారు, ఇప్పుడు 7th రాజరెడ్డి గారు సర్పంచ్ గారు రాసుకోండి పేరు, 7th నుంచి వీళ్ళకి డిగ్రీ వరకు వీళ్ళకి ఫీజులు నేను పే చేస్తా, ఎంబడపీఏ అలర్ట్ చేసి వాళ్ళ ఆ కాలేజీలకు మెసేజ్ పెట్టి ఈ స్టూడెంట్స్ పిల్లలకి టోటల్గా పూర్తిగా చదువులు నేనే భరిస్తా. ఇంకా కొద్దిగా ముందు పోయినాక ఒక ఆమె నాకు పని ఏం లేదు సార్, ఒక డబ్బు పెట్టుకుంటాను కూరగాయలు కావాలి ఇది కావాలని, ఎంబడే ఈమెకి ఏం కావాలో ఇప్పించా, ఎంత ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఒక 35,000 అయితే ఇచ్చేసి అట్లా ఒక 3 లక్షలు ఒక రోజు వచ్చి అందరికీ ఎవరు అడిగినా కాదనుకుంటా. ఓకే. అదేవిధంగా మా నియోజకవర్గం మొత్తంలో ఏ ఇంట్లో అంటే చావు అయితే పైళ్ళ ఫౌండేషన్ ద్వారా 5,000 అందియడం జరుగుతుంది. అది కూడా ఒకటి. మేము సార్ ఎమ్మెల్యే గెలిచాక మేము సర్పంచ్ ఒక 3 నెలల తర్వాత అయినాము. అతని నిధులు ఇప్పటి వరకు 60,000,000 నిధులు నా ఒక గ్రామానికి కేటాయించాడు. ఈ ఊర్లో పారే ఓపెన్ మోరి లేకుండా పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాము. 100% సీసీ రోడ్లు, ఇంకా ఏం బ్యాలెన్స్ లేదు. కొద్దిగా గొప్ప బ్యాలెన్స్ ఉంటే నిన్న అక్కడ వచ్చి ఒక 78,000,000 మళ్ళీ నిన్న అధికారులు వెంబడి తీసుకొని వచ్చి అన్ని కంప్లీట్ చేయి, ఇంకా నువ్వు మళ్ళీ ఇంకొకసారి రోడ్ కానీ మోరి కానీ అడగొద్దు, అడగొద్దుగా మిగిలి ఉండదని రావద్దు రావద్దు నీది ఒక మోడల్ విలేజ్ కావాలి, నువ్వేం బాధపడకు సర్ప అన్న అన్నాని పిలుస్తాడు సంవత్సరం సార్ అంటాము, ఎన్ని పైసలు అన్నా కానీ నేను ఇస్తా, ఇట్లా బ్యాలెన్స్ వరకు ఏముండదు, కాకపోతే నువ్వు బాధపడాలంటే ఒకటి చెప్తా, చెట్లు మాత్రం ఒక మోడల్ విలేజ్ ఉండాలి, నువ్వు వీటిని చెట్లు చూసినా బాగున్నాయి కానీ ఇంకా పెంచాలి వీటిని మొత్తం. ఇప్పుడు మనం ఇక్కడనే ఉన్నాం, ఊరు విలేజ్ కానీ విలేజ్ ఇప్పుడు వచ్చినప్పుడు నా దగ్గర పెట్టించాడు, తను స్వయంగా వచ్చిండు. కానక చెట్లు కూడా పెట్టారు కదా? అన్ని 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 విధాలు కానక చెట్లు బాగా పెద్దగాయినాయి. మన గ్రామ పంచాయతీ జరిగే వస్తుంది. అదేమో మోనకోట ఏమంటారు దాన్ని, అదే అంతిమంగా నిన్న 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 మధ్యాహ్నం అంతా మా విలేజ్ లో తిరిగాడు. తిరిగి ఏంటంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు, పచ్చదనమే ఒక మోడల్ విలేజ్ గా మండలంలో మా భువనగిరి మండలంలో భువనగిరి నియోజకవర్గంలో మా నీ ఊరు మోడల్ విలేజ్ తీసుకోవాలి. ఓకే. అదే కాకుండా టోటల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు మోడల్ విలేజ్ చేయాలని అభిలాషాన్ని సార్ నిన్న అందరి ముందటి చెప్పడం జరిగింది. నిన్న నిన్నటి నిన్న 78,000,000 ఎస్టిమేషన్ అన్ని ఇచ్చేసిపోయాడు. ఇప్పుడు డబ్బులు ప్రభుత్వం దగ్గర వెళ్ళి కూడా అవన్నీ ఇంకా నేను ఇస్తాను, నువ్వు పని చేసుకో, అంతటి ఉదార స్వభావం సార్. ఓకే. అంటే మేము చెప్పేదే కాదు, అది కామన్, ఎక్కడ పోయినా చెప్తారు. ఏం తన ఓన్ ఇటాచులు పెట్టి బునాది కానీ కాలో కానీ
ఓన్ రెడ్ మిక్స్ పెట్టి గతంలో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఓన్ గానే సీసీ రోడ్ లేచు అట్లాంటి పేరు అవుతుంది. మీరు వచ్చినాక అప్పుడు కొంత ఎద్దడి ఉండే, నీటి ఎద్దడి కావచ్చు. అట్లాంటి సమయంలో అంటే మిషన్ బయట నీళ్లు కొంత మొట్టమొదటిసారి సార్ వచ్చినప్పుడు మేము గెలిచినప్పుడు మిషన్ బయట నీళ్ళు అందుబాటులో లేకుండే. అప్పుడు బోర్లేయడానికి అవకాశం లేదు, ఇవ్వలేదు. అయినా సొంత నిధులతో రెండు మూడు బోర్లు నిర్మించి తర్వాత ఎంబడి ఒక 3-4 మంత్స్ తర్వాత మిషన్ బగ్గర నీళ్ళు ఇప్పుడు సంపూర్ణంగా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. మొత్తం మిషన్ బగ్గర నీళ్ళే. పల్లె ప్రగతి కూడా వచ్చింది. అప్పుడు పల్లె ప్రగతి వచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైన్, సీసీ రోడ్లు అవన్నీ చేశారా టోటల్ గా? అప్పుడేమన్నా ఇండ్లు కులగొట్టడం ఇండ్లు వ్యాధి నివారణ పడకుండా ఏమన్నా పరిశుభ్రంగా కులగొట్టే కార్యక్రమం అసలు జేసీబీ మాకు ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే నువ్వు అంత ఊరంతా నీట్ గా చేయమని చెప్పి. వాస్తవం కూడా పురాతన ఇల్లు అనేది ఇప్పుడు మా గ్రామంలో ఎక్కడ లేదు. కులగొట్టాల్సింది కూడా లేవు. అదొకటి సంపూర్ణంగా ఏది పూర్తి సక్సెస్ అనుకోవచ్చు. పూర్తి సక్సెస్ అన్ని విధాలు. మళ్ళీ ఇక వీధిలో ఇట్లకైతే చెప్పాల్సిన అసలు మేము చిన్నప్పుడు వేరే తిరుగుంటుండే. ఇప్పుడైతే కంప్లీట్ ఎల్ఈడి లైట్లతోటి మా గ్రామ పంచాయతీలో సుమారు 100-120 స్ట్రీట్ లైట్లు ఉంటాయి. అన్ని కంప్లీట్ ఎల్ఈడి లైట్లు ఇప్పుడు చేస్తాం. సో డే టైంలో ఎట్లుంటో రాత్రిపూట కూడా అట్లా ఉంటుంది. మా గౌరవ సంఘానికి వాళ్ళు ఒక ఖండమహేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేసుకుంటే దానికి 400,000 రూపాయలు వెచ్చించి నేను మండపాన్ని స్వయంగా ఏర్పాటు చేయించిన. మా యాదవుల టెంపుల్కి ఒక 400,000 పెట్టి నేను కమాన్ నిర్మాణం చేసిన. మా రజకుల దేవాలయానికి 300,000 పెట్టి 2 మండపాలు ఏర్పాటు చేపించడం జరిగింది. గ్రామంలో ఉన్న మా ఇంటి దగ్గర ఉన్న ఏదైతే హనుమాన్ దేవాలయం ఉందో అది ఒకప్పుడు ఒక చిన్న నిర్మాణం తోటి ఉండేది. సర్పంచ్ కాకముందుకు అయిన తర్వాత దాన్ని పూర్తి అధునాతనంగా కంపౌండ్ వాల్ అయితేనేమి, గ్రిల్స్ అయితేనేమి, బండలు అయితేనేమి, వినాయకునికి ఆ టెంపరీగా ప్రతి సంవత్సరం నిలబెట్టేటప్పుడు టెంపరీగా ఇట్లా వేస్తుంటారు కదా, అది ఎందుకు అని చెప్పి స్పెషల్ గా 4 పిల్లర్స్ ఇచ్చి పర్మనెంట్ గానే ఒక వినాయక మండపం కూడా నిర్మాణం చేసినాం. ఎక్కువ పాత్ర ఉంది మీది. అది అది దాంతో పాటు ఇప్పుడు ఇది 35-40 లక్షలు ఇప్పుడు ఆశయం. అది ఒకవేళ ఆర్థిక వనరులు లేకుంటే ఇంత స్థలం అమ్మైనా సరే అది నిర్మాణం అయితే ఆపేది లేదు. అంతే అట్లా కొడుకు కూడా తోడున్నాడు. తోడున్నాడు అంటే ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇది చేయించినటువంటి అంతేనా? అవును. సో మీ కుటుంబ నేపథ్యం సార్? మా కుటుంబ నేపథ్యం అంటే మా వ్యక్తిగతంగా మాకు ఇద్దరు పాపలు, ఒక బాబు, అందరి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అందరు వెల్ సెటిల్. మీరు ఎంతో చదువుకున్నారు? నేను డిగ్రీ ఇన్కంప్లీట్. ఓకే, అప్పుడు గవర్నమెంట్ స్కూలే? గవర్నమెంట్ స్కూల్. సో మరి వృత్తిపరంగా ఏం చేసేవారు? వృత్తిపరంగా వ్యవసాయమే. వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉన్నది. నాకు 7 ఎకరాల స్థలం ఉన్నది. ఓకే, అందులో ఒక 3 ఎకరాల మామిడి తోట, ఒక 3 ఎకరాల తరి పొలం ఉంది. ఓకే, సో అది చేసేవాళ్ళు. కానీ రాజకీయ పరంగా ఇల్మిటి మాధవరెడ్డి గారి అంశారు అప్పటి నుండి అనుమానం లేదు. ఆ తర్వాత మా ఉమామాధవరెడ్డి ఉన్న రోజు ఆమె అమ్మడే పైలశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సో ఉమామాధవరెడ్డి కూడా అల్లకపోయింది కాబట్టి అంతేనా? ఆమె నేపథ్యం తప్ప మేము పార్టీ ఎప్పుడు మారలేదు. పార్టీ ఎప్పుడు అంటే మేడం ఏ వైపు ఉంటే ఆ వైపు పార్టీలు చేయాలి. సో ఈ మీ అంటే మీ ప్రస్థానంలో ఇప్పటి వరకు అంటే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసము ఆయా ప్రభుత్వాలను కూడా మీరు చూడగలిగారు. వాస్తవంగా మొదలు చెప్పిన కదా సార్, మా మాధవరెడ్డి గారు సార్ ఉన్నప్పుడు కానీ, ఉమామాధవరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రిజర్వేషన్ కారణంగా మనకు అవకాశాలు రాలేదు. అయినా మాకు పూర్తి. మీరు ఎన్నో సర్పంచ్ ఇప్పుడు? ఇప్పుడు నేను 8వ సర్పంచ్. సో వాళ్ళకు మీకు వ్యత్యాసం ఉందా? చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు నిధులు లేవు, విధులు లేవు. అంటే వాళ్ళ పని చేయగలిగారు కానీ ఇంకా నిధులు ఉంటే ఎక్కువ చేసేవాళ్ళు. ఎక్కువ చేసేవారు. వాస్తవంగా గత సర్పంచులు ఉన్నప్పుడు ఈ విలేజ్ లో రహదారి లేదు, స్ట్రీట్ లైట్ లేవు, అండర్ గ్రౌండ్ డ్రైన్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేవు. అన్ని వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు స్కూల్ బిల్డింగ్స్ హై స్కూల్ ఉన్నది మాకు. ఇక్కడ మీకు అంటే విద్య వైద్యం ఏ రంగంలో ఉంటే బాగుంటుంది? ప్రైవేట్ రంగంలో ఉండాలన్నా ప్రభుత్వ రంగంలో విద్య వైద్యం? అది విద్య మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఉందా విద్య పైన? నమ్మకం ఉన్నది లేదు కదా? టీచర్ కూడా స్టార్ట్ చేసినాం,
మా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయ్యింది. ఒకవేళ ఆ నమ్మకం ఉంటే అందరూ ప్రైవేట్ కింద పోతుంటారు. పోతలేరు. ఆ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి విలేజ్ మొత్తం ఇప్పుడు తిరిగి మా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇది నిజం. ఇది అంటే పోవడానికి. కానీ ఇంకోటి సార్, ఇక్కడ ఏంటంటే వ్యవస్థ పరంగా ప్రజలకు నమ్మకం ఎప్పుడు తెప్పించాలి? ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ పిల్లలు కావచ్చు, నాయకుల పిల్లలు కావచ్చు, వాళ్ళేమో ప్రైవేట్ పోతున్నారు. చెప్పే వాళ్ళ పిల్లలే ప్రైవేట్లు పోయినప్పుడు సో వ్యవస్థ మీద నమ్మకం ఉండదు కదా. కొన్న ఏమన్నా వీటిపైన చర్య ఏమన్నా చర్య తీసుకొని మార్పులు. ఇంకొకటి సార్, అదేంటంటే ఒక సర్పంచ్గా నా స్థాయి అంత కాదు. వాస్తవంగా కూడా అది అందరూ పాటించాల్సిందే. అందరు పాటిస్తేనే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా చేర్పిస్తారు. విద్యా వ్యవస్థకు ఒక పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఇప్పుడు కొద్దిగా మార్పు అంటూ వచ్చింది. మార్పు సడన్ గా ఏది కాదు కదా. వైద్యపరంగా అయితే అందరు ప్రైవేట్ గా పోతుంటారు కదా. ప్రైవేట్ గా పోతున్నారు. వాస్తవంగా చెప్పండి, పర్లేదు, ఓపెన్ గా విషయం. ప్రభుత్వానికి అనుకూలం అంతా వ్యతిరేకం. విషయం అంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు కూడా ఐఏఎస్ ఆఫీసర్ల మాటలు విన్నాం అంటే రాజకీయాలతో సంబంధం లేని వారు. అసలు ముఖ్యంగా ఏది ఉచితం లేకుండా చదువుకున్నంత చదువు, ఆరోగ్య పరంగా వైద్యం అందించడం ఈ ప్రభుత్వాల ముఖ్య లక్ష్యం ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. అది అంతే, అవసరమే లేదు. అంటే ఈ స్కీమ్స్ అన్ని కేవలం అధికారం కొరకు వచ్చాయి అనుకోవచ్చా? ఓట్ల కొరకు ఏ స్కీమ్ అయినా కానీ, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అంతే కదా. విద్య వైద్యం మాత్రం ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వాలపై ఆ బాధ్యత ఉండాలి. సో అప్పుడు కానీ పూర్తిగా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటాను. ఇతరుల మీద ఆధారణ పడు. ఆయన స్వయంగా విద్యను అభ్యసించి స్వయంగా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు ఈ మిగతా అన్ని ఫ్రీ స్కీమ్స్ అవసరం లేదు. అవసరం లేదు. సబ్సిడీ కూడా అవసరం లేదు. అంతే కదా. తర్వాత ఏంది? విద్య తర్వాత వైద్యం కావాల్సింది. ఒకసారి బిల్లు లేకుండా ఉంటే ఇంకా దానికంటే మెరుగైన వైద్యం ఉండాలి. మెరుగైన వైద్యం ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా. పేదవాడు ఏ ప్రభుత్వ ఏ హాస్పిటల్ కైనా కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియలు ఈ ప్రభుత్వాలు చేపట్టాలని నా వ్యక్తిగత. మీరు వచ్చిన కంచెలు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు ఇట్లాంటివి ఏమన్నా? ఇప్పుడు మా దగ్గర 50-60 ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ కరోనా దృష్ట్యా ఆపేశారు. అది రావడం లేదు. ఓకే. ఇక్కడ మూడు ఎకరాల భూమి మంచారా? లేదు. ఇప్పటి వరకు మూడు ఎకరాల భూమి బెటరా, దళితులకు దళిత బంధు బెటరా 10 లక్షల రూపాయలు? నేను ప్రభుత్వం మొదలు అధికారంలోకి వచ్చిన 3 ఎకరాల ప్రతి నిరుపేదకు 3 ఎకరాలు ఇస్తామని ప్రకటించిన మాట వాస్తవమే. అది కాలక్రమేణ అమలులో అది సాధ్యం విఫలమైంది. విఫలమైంది. సో అదొక బూటకం అంటే అదొక అట్లాంటి మేము అనలేము. కానీ ఆ ప్రయత్నం ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటన చేసిన ప్రభుత్వం ప్రకటన చేసిన రాజు వేలల్లో ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు కోట్లలోకి మారినాక 3 ఎకరాల భూమి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాకపోవచ్చు. కాదని మనం ఎట్లా సాధ్యం కాకపోవచ్చు. కాకపోవచ్చు. సో అట్లీస్ట్ మరి అంటే ఇప్పుడు దాదాపు హుజరాబాద్లోనే పుట్టింది దళిత బంధు. అవును. ఇక్కడకి వచ్చిందా? రాలేదు. ఇంకా పక్కన వాసాల మరి అని ఆ విలేజ్ ని దత్తత తీసుకున్నాడు. అక్కడ 70 మండలం అది ఏది? యాదాద్రి తుర్కపల్లి మండలం. అచ్చా. తుర్కపల్లి మండలం వాసాల మరి గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పూర్తిగా 76 మందికి 7 కోట్ల 60 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా వారికి కూడా రావాలి మరి. అంటే తిరిగి ఎన్నికలకు పోయేసరికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న నమ్మకం మాకు కూడా ఉన్నది. ఎట్లా సాధ్యం అనేది టెక్నికల్ పరంగా కూడా సాంకేతిక పరంగా కూడా కొన్ని వేదికల మీద ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 100% ఇస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కానీ మరి మిమ్మల్ని ఎలా అడుగుతలేరా? ఏది డబుల్ బెడ్రూమ్ కావచ్చు, మెడికల్ రూమ్ కావచ్చు, పింఛన్ కానీ లేకపోతే అటు ఏది రేషన్ కార్డు కానీ? మొదటి తరగతికి వెళ్ళేగా సార్, 2వ తరగతి పోయేది. అంటే ఒక నియోజకవర్గం తర్వాత ఒక నియోజకవర్గానికి సడన్ గా ఇవన్నీ ఎందుకు? అన్ని వర్గాలు ఒకసారి కావాలంటే అంటే మనకు సఫిషియంట్ స్టాఫ్ లేదా? వాస్తవం అన్ని ఉన్నాయి స్టాఫ్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర వాస్తవంగా ఇప్పుడు నిధులు లేవు. నిధుల కొరత ఉన్నది. కానీ అంటే బంగారు తెలంగాణ అంటారు కదా, నిరభ్యంతరంగా అవుతుంది. ఎందుకంటే 4 టోటల్గా ఆ స్కీమ్కు 4 లక్షల కోట్లే సరిపోతుంది. మరి 4 లక్షల కోట్లతోటి తెలంగాణ మొత్తం దళిత బంధు స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది సాధ్యమే. అది అసాధ్యం అనేది. కానీ మరి అంటే మరి ఎందుకు ఇది ఇప్పుడు ఇప్పటి వరకు మొదలు పెట్టంగానే కాదుగా సార్.
కొంత టైం పడుతదా టైం పడుతది 4వ తారీఖు ఏవడాపిన గాని నేను ఇది మాత్రం ఆగదు ఎన్నికల కమిషన్ ఏమన్నా అసలు అన్నారు కదా అప్పుడు ప్రారంభం చేస్తుండు కదా అట్లేం లేదు చేస్తుండు అంటే ఒకసారి అంటే ఒక మొండి పట్టదల గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అంటే తెలంగాణ ఉద్యమంలో కొంత పాత్ర ఉందా లేదండి ఆ లేదు అప్పుడు లేదు అంటే కావాలనేది ఉంది కదా తెలంగాణ కావాలని 100% ఉంది అది అది నిజం ఓకే ఎమ్మెల్యే గారు మాకు వాళ్ళ బ్రదర్ మాకు ఫ్రెండ్ మేము టీడీపీలో నోట్ వాళ్ళ బ్రదర్ ప్రెసిడెంట్ గా నేను సెక్రటరీగా చేసినాము అక్కడ అక్కడ ప్రాంతంలో ఆయన మండల ప్రధాన కార్యదర్శిగా టీడీపీ ప్రధాన అంటే మీకు చాలా అనుభవం రాజకీయంగా రాజకీయంగా తెలంగాణ వచ్చింది తెలంగాణలో దేని కొరకు మనం తెలంగాణ తెచ్చుకున్నాం నిధులు నియమకాలు నీళ్లు అవును అంతే కదా ఈ మూడు వచ్చినట్టే అనుకోవచ్చా ఇప్పుడు వాస్తవంగా కూడా నీళ్ళు అయితే వచ్చినాయి అంటే ఇక్కడ రెండు పంటలు పడుతుందా సంపూర్ణంగా ఎందుకంటే కెనాల్ ఉందా కెనాల్ ఉన్నది బసవాపూర్ బసవాపూర్ ప్రాజెక్టులో నీళ్లు వస్తాయి ఇప్పుడు మా ఏరియాలో మొత్తం నిన్న ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది మొన్న దాకా భూమి మొత్తం జాలే ఉండే మామిడి తోటలకు పనికి రాకుండా అంటే ఇక్కడ ఈ ఏరియాకి మాత్రం వచ్చినాయి నిధుల విషయంలో నిధులు అంటే ఇప్పుడు ఒక మా గ్రామ పంచాయతీకి 160,000 ఇచ్చిందంటే నిధులు వచ్చినట్ట రానట సో 160,000 ఇచ్చారు కదా అవును 160,000 ఇచ్చుకుంటూ ఇంకొక నిన్న ఒక 70,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు సరే ఓకే ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని ఏమన్నా మార్చగలిగారా లోన్ల ద్వారా కార్పొరేషన్ లోన్ ఇచ్చారా నిజంగా కూడా మా ఎమ్మెల్యే గారు అయితే ఆయన సొంతంగానే కాకుండా ప్రభుత్వంతో తోటి కూడా తోడ్పాటుతోటి బాగా అభివృద్ధి చేస్తుండు అందరికి ప్రతి కుటుంబానికి సహాయపడే మీరు వచ్చిన కాన్సెల్ ఇక్కడ లోన్లు ఏమేమి ఇప్పించగలిగారు ఏది కార్పొరేషన్ లోన్లు సబ్సిడీ లోన్స్ బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఓసీలకు కావచ్చు ఎస్సీలకు కార్పొరేషన్ లోన్లు కారు లోన్ లాంటివి ఆటో లోన్ లాంటివి అనిపించగలిగారా ఇప్పటి వరకు ఎన్ని అయినాయి మన గ్రామంలో అంటే సంవత్సరానికి ఒక 4-5 అంటే ఈ 3 నుంచి ఇప్పుడు ఒక 10-15 ఆ లోన్లు మొత్తం ఇక్కడ కుటుంబాలు ఉంటాయి అనుకోవచ్చు కుటుంబాలు అంటే మొత్తం రేషన్ కార్డ్స్ ప్రకారం రేషన్ కార్డ్స్ ప్రకారం అంటే 650 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ ఓకే కానీ మరి ఇక్కడ సంవత్సరానికి దాదాపు 12 లోన్లు రావాలి మీరు దీపేసరికి ఏది 60 లోన్లు రావాలి అవును కానీ ఇప్పుడు ఇప్పటి వరకు మాత్రం ఒక 10 వచ్చినాయి 10-20 మధ్యన వచ్చింది 30-35 పైన రావాలి ఇప్పటి వరకు అంటే కొంతమంది అనాసక్తిగా ఉన్నారు కొంత అంటే అడిగిన వాళ్ళకి మాత్రం ఏర్పాటు చేసాము వాళ్ళ కొంతమందికి మిస్ ఏం కాలేదు ఇప్పుడు ఏమేమి లోన్లు ఇప్పించగలిగారు ఆటో లోన్ తీసుకున్నారు కార్ లోన్ తీసుకున్నారు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఏమన్నా కొంత ఇబ్బంది పెడుతున్నారా లేదు సూరిటీ కావాలని ఇంకోటాన్ని అట్లాంటి వాళ్ళే మళ్ళీ టైం కు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు మీ గ్రామ సభలో నిర్ణయిస్తుండ్రా ఈ వీళ్ళకు పేదోళ్ళు ఉన్నారని లేదు మా గ్రామ పంచాయతీ పరిధిలో వార్డ్ నెంబర్లో అంటే వాళ్ళే కదా ఇన్ని నిధులు ఉన్నాయి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయని కూడా అధికారులు మీకు ఏమైనా చెప్తున్నారా లేదు అధికారులు మాకు చెప్తలేరు కదా మాకు తెలుసు కదా గీ దగ్గర పోతే గీ లోన్ అయితే మీకు చట్టం గురించి చాలా విషయాలు చెప్పారు అప్పుడు చాలా అంటే చాలా చెప్పారు సార్ అందులో ఒక అధికారి అంటే ఏ విధంగా ఉండాలని చెప్పారు అవును అట్లనే ఇక్కడ ప్రతి గ్రామ సభకు ఎంతమంది అధికారులు వస్తారు అనుకోవచ్చు అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారి కానీ మొత్తం లెక్క ఎంఆర్ఓ గారు ఓకే 10-15 వస్తారా ప్రతి మీటింగ్కి రారు అప్పుడప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అవసరం ఉన్న సిబ్బంది వస్తారు కానీ 29 శాఖలు రావాలి మరి 29 శాఖలు అంటే ఎట్ టైం రాలేరు కదా సార్ అది ఎందుకు రాలేరు అంటే ఒకే రోజు వివిధ గ్రామాలలో మీ పైన ఒక చట్టం వచ్చింది కదా ఆ చట్టంలో 29 శాఖలు కంపల్సరీ ఉన్నది ఉన్నాయి వాస్తవం కూడా మా ఎండి గారు గతంలో ఉన్న మా నాగిరెడ్డి సార్ అంటే ఆయన అసలు ఎట్లా చేశారంటే ఈ మండలమే సొంతం ఆయన సొంత ఇన్స్టిట్యూట్ లాగా నడిపేది అంత మంచి ఆఫీసర్ సీఈఓ ప్రొఫెషన్ వెళ్ళిపోయినప్పుడు కొత్త ఎండి గారు వచ్చారు కానీ అంటే ఏదేమైనా కానీ 29 శాఖలు వస్తే ఈ గ్రామం 29 రకాలు అవుతుంది ఇప్పుడు అన్న ఏదో 10-15 లోన్లు కాదు మనకు ఇంకెక్కువ లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కరెక్టే మీరు చెప్పేది సార్ అయితే విషయం ఏంటంటే అంత సాధ్యము అంటే సాధ్యం కాకపోతే చట్టం చేయరు సార్ సాధ్యమయ్యేటి చట్టాలు చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ లో కొంత వైఫల్యం ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెడుతుంది కానీ అధికారులు తీసుకురావడంలో కొంత వైఫల్యం అనుకోవచ్చు అంతే కదా మరి అన్ని కలిపే ఇక అంటే అది కొద్దిగా అంటే మామూలు స్థితిలో నడవట్లేదు అనేది ఒప్పుకుంటాం బహిరంగంగా ఓకే ఓకే సో కాకపోతే ఇంకింత ఏది ఎక్కువ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకోటి వ్యక్తిగతంగా అంటే చెప్పాలో చెప్పదో తెలియదు చెప్పండి విషయం ఏంటంటే మా గౌరవనీయులు మా ఆయనకు సుజలదాత అని పేరుంది ఆయన గెలిచిన కొత్తలో ఒక 12 బోర్లు తీసుకొని టౌన్ 4 మండలాలల్లో మీరు పడే వరకు బోర్లు వేసుకోరని
ఎందుకంటే ప్రజలకు నీటి ఎద్దడి ఉండదు. నీటి ఎద్దడి నా నియోజకవర్గంలో ఉండదు. 12 బోర్లు లీజుకు తీసుకొని ఇక్కడ బోర్ వేసే ఫెయిల్ అయితే కాదు, బోర్ వేసే ఫెయిల్ అవ్వదు. పడేదాకా ఆ ఊర్లో బండి ఉండాలి. బోర్ ఆడికి రావద్దు, ఆ ఊరికి నీళ్ళు సరిపోయాడు, నీళ్ళు పడ్డాక బోర్ పడి ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళాలి. ఆ సిస్టమ్ లో చేసింది. అదే అదే విధంగా మా సారు మా గౌరవ ఐటీ పురపాలక శాఖ మంత్రి గారికి బాగా సన్నిహితంగా ఉంటాడు. మా ఒక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. ఇది నిజం. ఇది ఇలా అతివ్యక్తి ఏదో పొగడతాడు మా సార్ గురించి చెప్పడం అని కాదు, ఇది బొమ్మాడికి నిజం. ఇది ఓకే. కానీ మరి లోన్ల విషయంలో కూడా రావాలి. ఆ లోన్ల విషయం ఎందుకంటే కుటుంబాలు సార్, కుటుంబాలు మీ ఆయంలో ఒక 60 మందికి కనుక ఉపాధి ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు కూడా అందరినీ గుర్తిస్తారు. సో పలానే పాలకవర్గం ఆధ్వర్యంలో మా ఎంపీటీసీ లేకపోతే మా వార్డు నెంబర్ మా సర్పంచ్ ఆధ్వర్యంలో మాకు వచ్చింది అనేది చెప్పుకోవడానికి. మీరు లోన్ అని అంటున్నారు కదా, వాస్తవంగా మండల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ దూరం ఉండే విలేజ్లలో ఆ విలేజ్లో అక్కడనే ఉండి లోన్ ఏదో తీసుకొని అక్కడ ఉపాధి కల్పించుకునే ప్రయత్నం చేస్తారు. మాది ఏంటంటే సైకిల్ మోటార్ ఒక 4 నిమిషాలు, కార్ అయినా 5 నిమిషాలు డ్రైవింగ్. మాకు జిల్లా కేంద్రము నియోజకవర్గ కేంద్రం మా దగ్గర ఎంతో ఉపాధి ఉంటుంది పట్టణంలో. ఏమున్నది ఇక్కడ మొత్తం ఇండస్ట్రీస్ ఉన్నాయన్నా? ఇండస్ట్రీస్ చుట్టూ ఇండస్ట్రీస్ స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. వేరే స్మాల్ స్కేల్ మన మన పరిధిలో ఉందా? మన గ్రామ పరిధిలో మా స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీలు ఉన్నాయి, బోనీలో ఉన్నాయి దాదాపు. అంటే మా వీళ్ళకు పర్మనెంట్ సోర్సెస్ ఉన్న వల్ల దాదాపు ఊరి నుంచి సగం మంది 9 గంటలకు బోనీరికి వెళ్తారు, సాయంత్రం 5-6 గంటలకు మళ్ళీ. అంటే నేనేది ఏది వాళ్ళకు పిఎఫ్ కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా కట్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయా? కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు లేవు, కొన్ని కంపెనీలలో ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు మార్కెట్లో చేసే వాళ్ళకి కూడా, డాక్టర్ల దగ్గర చేసే వాళ్ళకి కూడా ఈ పిఎఫ్లు అవి ఇవన్నీ కల్పించాయి అనుకోవచ్చు. మన ఊరికి పేరెట్లు వచ్చింది అనుమాపురం అని. వాస్తవంగా మేము చిన్న ఉన్నప్పుడు అంటే మా పక్కన ఉన్న గ్రామాలు అన్నిటికంటే అతిపెద్ద హనుమంతుని విగ్రహం మా ఊరి నడిబొడ్డున ఉంది, మా ఇంటి పక్కన. ఇప్పుడే ఇప్పుడున్నది అయితే దాని ద్వారానే వచ్చిందని మా నాన్న ఇట్లా చెప్తుంటే విన్నాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఇప్పుడు వెమ్లకొండ అని ఇక్కడ మీకు ఐడియా ఉందా, వెమ్లకొండ మత్స్యగిరి లక్ష్మణ్ అక్కడ 43 ఫీట్ల విగ్రహం మా గౌరవ గుత్తా జితేందర్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను అది చూసి నేను ఆ నిర్ణయం తీసుకున్నా. ఒక 5 లక్షలు పెట్టి ఇప్పుడు ఫౌండేషన్ అంటే బీస్మిట్ దానికి మెయిన్ రోడ్ మీద టోటల్ గా అది 35 లక్షల ప్రాజెక్ట్. అది అది ఎవరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి చందాలు చేసేది అని కాకుండా స్వయంగా మా పేరే మా నాన్న పేరు మా పేరు పెట్టుకోవాలనుకుంటే చందాలు చేసుకొచ్చి ఈడ మా పేరు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. నాది చిన్నప్పటి నుంచి నా ధ్యేయం ఏంటంటే హనుమాపురం అంటే నేనేం చేయాలి, మా మేము వెళ్ళిపోయినా మా పేరు అక్కడ నిలబడాలంటే అతిపెద్ద హనుమాన్ విగ్రహాన్ని స్థాపించాలని చిన్నప్పటి నుంచి అనుకున్నా. సర్పంచ్ అయినాక ఇప్పుడు అది నిర్ణయం తీసుకున్నాం. కొద్దిగా మా అంటే ఈ మధ్యన మా మదర్ చనిపోయినండే, అది పని ఆపినాము. ఏప్రిల్ మేలో స్టార్ట్ అవుతుంది. నేను నా పదవి కాలం ఇంకా 1 ఇయర్ ఉండగానే అది స్టార్ట్ అయిపోతుంది. అంటే పూర్తి కావాలి, 4 మాసాలు అవుతుంది. మన ఇంతకుముందు చెప్తే కదా సార్, మన ప్రమాదం నుంచి కూడా మా అవును ఏంది అసలు ఏదో వచ్చిన ప్రమాదం జరిగింది మీకు? అదే ప్రమాదం నుంచి కూడా మా హనుమంతుడే కాపాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్లా కార్లో పోతుండ్రా? సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. లేదు సో నేను వాళ్ళు రాంగ్ సైడ్ ఏదేమన్నా మేము కరెక్ట్ ఉన్నాము. మా 30-40 స్పీడ్ అవుతుంది కదా, అందరికి ఎవరికి ఏం కాలి కదా, ఎవరికి ఏం కాలి. సో కానీ సార్ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? ఇప్పుడు అన్ని ఇప్పుడు వాస్తవంగా అంతకుముందుకి ఎన్నో హైదరాబాద్ వరంగల్ రోడ్లు ఎన్నో అయ్యేది. ఇప్పుడు 4-way 4-lane అయినాక డివైడర్ మధ్యలో ఉన్నాక 95% తక్కువ. సెల్ఫ్ యాక్సిడెంట్లే ఒకరికొకరు యాక్సిడెంట్ చాలా తక్కువ. సెల్ఫ్ వాళ్ళు స్పీడ్ లో పోయి డివైడర్ కొట్టుకోవడము, బైక్ లో అయినా అట్లా కొట్టుకోవడం తప్ప ఇంకొకరికొకరు. కానీ ఏదేమైనా కానీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా మరి? ఎట్లా అంటే ఇప్పటి వరకు ఈ యాక్సిడెంట్ ద్వారా ఏం అది అంతకుముందు కూడా కొన్ని చాలా అదృష్టం కదా, చాలా మామూలు కాదు. సో హనుమంతుడిగా మీ హనుమంతుడిగా కాపాడండి. పునర్జన్మ అదే నేను అంటున్నాను, ఏది మీకు పునర్జన్మ వచ్చిందనుకోవచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 130 మంది మొన్న
ఎమ్మెల్సీలే పట్టభద్రత మరి వీళ్ళకు ఉద్యోగాలు రావాలి కదా ఇప్పుడు మనకు రెండు అయిపోయినాయి నీళ్లు నిధులు అయిపోయినాయి ఇప్పుడు ఇది నియామకాలు అది నియామకాలు ఇప్పుడు గతంలో తక్కువ వస్తున్నాయి మరి కొన్ని ఇప్పటివరకు వేయలేదు ఇప్పుడు 59,000 ఉద్యోగాలు సరే ఏం జరుపుతాయి సార్ ఈ పట్టు అని 59,000 అప్పట్లో సార్ ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు కదా తెలంగాణ ఉద్యోగంలో అవును మరి ఎట్లా అది ఆ స్థాయి మనది కాదు చెప్తున్నాను ప్రభుత్వం అయితే ఆ దిశగా నియామకాల దిశగా పోవాల్సిన అవసరం ఉంది అవసరం ఉంది ప్రయత్నంలో కూడా ఉన్నారు గతంలో కొన్ని అంటే మొత్తమే ఇయ్యలేదని చాలా తప్పది ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో నింపడం జరిగింది ఇక్కడ నుంచి ఏమన్నా పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారా అప్పట్లో ఏది నైజాం పీరియడ్ లో కావచ్చు లేకపోతే అటు ఏది మా విలేజ్ లో మా పౌరు అంటే మొదటి గ్రామ సర్పంచ్ ధర్మం సాధనని ధర్మయ్య పటేల్ అని ఓకే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు పోరాటం చేసిండు ఆయనకు ఫ్రీడమ్ ఫైటర్ పింఛన్ వచ్చేది ఓకే అతను ఒక్కడే ఉన్నాడా ఇంకెవాళ్ళు ఉండేదా ఇప్పుడు ఉన్నాడా వెళ్ళిపోయాడు సో ఏమన్నా అంటే రజాకర్ల మూమెంట్ లో అవును ఇప్పుడు అంటే ఏది అంటే ఇటు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఇక్కడ ఉండాలంటే అప్పుడు మా తండ్రి ఇట్లా రజాకార్లకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు మేము విన్నాము అంటే కొట్టి మమ్మల్ని ఇట్లా కొట్టిరు మాకు చిన్నప్పుడు మా నాయన చెప్తున్నా ఇక్కడ పీపుల్స్ ప్రాబల్యం ఉండేదా లేదు ఎందుకంటే భువనగిరి గుట్ట దగ్గర ఉన్నది మరి అన్ని కొంత ప్రాంతం అంతా ఇలా ఇక్కడ నక్సలైజ్ ప్రభావిత ప్రాంతం అసలు ఎప్పుడు ఇది కాదు లేదు ఓకే ఇక్కడ నుంచి ఏమన్నా ఉద్యోగస్తులు అనుకోవచ్చు అంటే మండల లెవెల్ జిల్లా లెవెల్ ఉద్యోగస్తున్నారా వాళ్ళ సహకారం ఉంటుందా గ్రామానికి ఇక్కడ ఏమైనా వలస పోయిన వాళ్ళు ఉన్నారా ఏదైనా దుబాయ్ మస్కట్టు చాలా మంది ఉన్నారు అంటే దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా దుబాయ్ లేరు బయట దేశాలు పోయిన వాళ్ళు లేరు కానీ ఇక్కడ నుంచి జస్ట్ హైదరాబాద్ వలస పోయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు సో అంటే వాళ్ళకు అంటే సరైన ఉపాధి కల్పించవలసిన ఏది బాధ్యత కూడా మీదే మరి అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు చదువుకొని వెల్ సెటిల్డ్ అయ్యి అట్లా అది వేరు ఉపాధి కొరకు పోయిన వాళ్ళు చాలా కేవలం కూలి కొరకు పోయిన వాళ్ళు తక్కువ ఉన్నారు తక్కువ అసలు లేరు అనుకుంటా కూడా ఇక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడైతే నువ్వు ఎంత మారుమూల లోపలికి పోయినా సరే 1 crore మీద కానీ లోపల లేదు 1 crore పైన ఒక కోటి అంటే తక్కువ సార్ లేదు నువ్వు ఎంతలో డెప్త్ ఇంకా 4 kilometers లోపలికి పోయేటప్పుడు 1 crore లోపల లేదు తక్కువ లేదన్న లేదు సో కానీ సామాన్యుడు కొనే స్థాయిలో ఉంటుందా లేదు మనం ఇప్పుడు మనం నిల్చున్న 6,000 rupees గజం ఇక్కడ ఎన్ని మొత్తం 6 parks ఉన్నాయా అవి 6 parks ఉన్నాయి ఇవి సో ఈ యొక్క వెంచర్ మొత్తం 60 acres 60 acres ఇది ఇది ఎవరిది ఇది వేరే వాళ్ళదేనా అంటే బోనీల వయసులు వాళ్ళు 10 members కలిసి ఓకే ఓకే చేసినా మా బాబు ఒక పాట మీ అబ్బాయా మా అబ్బాయి ఓకే ఇంకేం చేయించవలసి మిగిలిన దానికోసం మా గ్రామానికి ఇప్పుడు నేను చెప్పిన హనుమంతన్ విగ్రహం చేసిన ఒకటి అది మీ ఇండివిజువల్ నేను గెలిచినాక 1-2 నెలలకే నా సొంతంగా వాటర్ ట్యాంకర్ తీసుకున్నా ఓకే అంతిమ యాత్ర రథం తీసుకున్నా మంచి పని చేశారు చాలా సంతోషం అచ్చా అంటే అంతిమ యాత్ర ఏమో జనరల్ గా అందరు డిసిఎంలు అన్ని చేస్తాం కదా ఇది అయితే మేము ఏం చేసామంటే మేము దానికి కాదు కాదు ట్రాక్టర్కే అడ్జస్ట్ అయ్యేటట్టు చేయించినాము ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఉంది కాబట్టి మా రోడ్డు ఇతర 10 grams ఉంటాయి ఎవరికి అవసరం ఉన్నా ఫోన్ చేస్తారు తీసుకొని పోతారు అసలు ఫోన్ కూడా చేయొద్దు మాకు మా ఊర్లో లేకుండా మీరు తీసుకొని పోవచ్చు అని చెప్పి ఆ రోజు ఊళ్ళో లేకుండా తీసుకొని పోవచ్చు ఇది కొంత చాలా మంచి సద్భావన కలిగింది అనుకోవచ్చు అది చేపించిన ఇంకా ఇప్పటికి 33 నెలలు అయింది ఇంక 27 నెలల పదవి కాలం ఉంది ప్రభుత్వం ఇచ్చిన శ్మశాన వాటికలో పూర్తి మీ అవసరాలకు సరిపడేటట్టుగా లేవు అందులో కొన్ని ఏవైతే ముఖ్యంగా అవసరం ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా నా సొంతంగా నేను చేయాలని నిర్ణయం తీసుకున్నా అది కంప్లీట్ చేస్తాను మండల స్థాయిలో పూర్తి స్థాయిలో మీకు అందరు సర్పంచులతో సన్నిహిత్యం ఉంటుంది కానీ సర్పంచులకు కొంత చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే అప్పు తీసుకొచ్చి పెట్టారు ఫండింగ్ రాక అది ఇతర మండలాలలో ఇతర జిల్లాలలో జరిగింది కానీ మా మండలంలో మా సార్ ఉన్నాడు కాబట్టి అసలు ఏ సర్పంచ్కు అసలు నా దగ్గరికే రారు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉంటే ఏంటంటే సార్ ఇట్లా పలాని సర్పంచ్ ఇదంటే నేను చెప్తా ఆయన లైన్లో తీసుకో అట్లనే కాన్ఫరెన్స్ లో నన్ను అట్నే పెట్టి కాన్ఫరెన్స్ ఆ సర్పంచ్ మాట్లాడి నువ్వు రా దగ్గర రావా రాజన్న దగ్గరికి ఎదుగు చేస్తాను నా పని చేపిస్తా దాంట్లో ఏం ఇబ్బంది పడద్దు ఓకే అంటే పడరా ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచులమే మేము 35 grams ఉంటే 30 grams ఇక్కడ టీఆర్ఎస్
ఏ పార్టీ అయితే అందరూ సమానం నాలుగు ఐదు మాత్రమే ఇతరులే ఉంటారు ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలు కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి మీరు కూడా చిన్న చిన్న తప్పులు చేయొద్దు సీరియస్ గా మమ్మల్ని మీరు తప్పులు కానీ సర్పంచుల మీద ఏది ఒక చట్టం వచ్చింది సర్పంచుల పైన మేము చర్య తీసుకుంటాం అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక నేరుగా మీరు ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళకు వాస్తవంగా కూడా తీసుకున్నారు అంటే తప్పు చేసిన వారికి అంటే అది కోర్టు ఉంది కదా కోర్టు కాదు ప్రభుత్వం కూడా తొలగించిన సర్పంచులు ఎంతో మంది ఉన్నారు ఏంటంటే నిధులు దుర్వినియోగము అదే అది చేస్తే ఏం కాదు అంతేకాని మీరు ఏది మీరు అంటే మీరు పెట్టుబడి పెట్టి ఇది ఈ పని చెప్పి పోతే సోకా నోటిస్తామని వాస్తవంగా ఇంకొకటి ఏంటంటే కొంతమంది సర్పంచులు మరి అది ఎందుకు చేస్తారో నాకు తెలియదు నేను మాత్రం ఎలాంటి అంటే కాంట్రాక్ట్ పద్ధతిని నేను తీసుకోలేదు ఇన్ ఫ్యూచర్ కూడా చేయను ఓకే ఎందుకంటే అది సరి అయిన వసతి నిర్మాణము ఇన్కంప్లీట్ లేకపోతే దాంట్లో లోపాలు ఉంటే సర్పంచ్ చేసి ఉంటే ఇది ఇట్లా జరిగిందని అంటారు ఇలాంటి బదనం నాకొద్దు ఏ కాంట్రాక్ట్ చేసినా మంచిగా చేయాలి మీరు మంచిగా బిల్ తీసుకోండి ఇన్ టైంలో బిల్ ఇప్పించే బాధ్యత నాది నేను మాత్రం చేయను అది ఇంతవరకు ఏ గ్రామంలో ఏ పని నేను చేయను ఇదండి ఒక మండల పూర్వం అధ్యక్షుడు అన్నాపురం గ్రామ సర్పంచ్ గారు ఎడ్ల రాజిరెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం రాబో కాలంలో కూడా అంటే సర్పంచులు కావచ్చు లేకపోతే అటు అంటే అధికారులు కావచ్చు పూర్తిగా అంటే వాళ్ళ సహకారంతో పాటు ఇటు ఎమ్మెల్యే గారు దాదాపు ఇప్పటికే 1,60,000 ఇచ్చారు మళ్ళీ కూడా మొన్న ఏది ఇంత ఇచ్చి ఏది దాదాపు నిన్ననే 1,60,000 ఇచ్చారు మళ్ళీ అని చెప్తున్నారు మా దగ్గర ఎమ్మెల్యే గారితో రోడ్ కానీ మోరి కానీ ఏది కానీ ఆయన నిధులు అవసరం లేకుండా కంప్లీట్ చేసి సో అదేవిధంగా ప్రభుత్వాలు ఏ వచ్చినా పర్వాలేదు కానీ పూర్తి స్థాయిలో విద్యా వైద్యం కనుక ఫ్రీ అయినట్లయితే అంటే కార్పొరేట్ స్థాయిలు కనుక ఏది ఇది కనుక ఫ్రీ అయినట్లయితే వేరే స్కీమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఒకటే మాటలో చెప్పడం కూడా జరిగింది అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు ఏది అటు అధికారులలో కొంత మార్పు తీసుకురావాల్సిన అంటే వాళ్ళు మార్పుతో పాటు సార్ చెప్పినటువంటి సూచనలు కూడా కొంత అమలు చేయవలసిన అవసరం అయితే ఉంది ఈ గ్రామానికి ఇంకెంత బడ్జెట్ అయితే అవసరమో అంత బడ్జెట్ రానున్న ఇంక 27 మాసాలలో సార్ ఒక ధీమా ఉన్నది పూర్తి స్థాయిలో గ్రామ అంటే గ్రామ సర్పంచ్ మరి వాళ్ళ పాలకవర్గం ద్వారా తగిన నిధులతో అభివృద్ధి చేస్తారని అట్లనే వాళ్ళ చిరకాలిక కోరిక మాత్రం తప్పకుండా అంజనేయని విగ్రహం మాత్రం చేయించాలి సేవ భావం ఉన్నది కాబట్టి అటు రథం కావచ్చు సో ఇటు ఏది ట్రాక్టర్ కావచ్చు తీసుకోవడం కూడా జరిగింది సో మిగతా వారు కూడా సహకరించాలని కూడా కోరుకుందాం ఎట్లాగో సార్ అయితే చాలా ముందంజలు ఉన్నారనుకోవచ్చు తప్పకుండా నియోగవర్గం అంటే ఈ మండల సర్పంచుల అధ్యక్షునిగా సర్పంచులకు కూడా ఇదే మార్గదర్శకం కావాలని కూడా కోరుకుందాం సుశ్రండి ఏబిఆర్ మరో కార్యక్రమంలో మరొకొత్త కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం మీరు అనుకున్నాయని ఏది అభివృద్ధి కావాలని కోరుకుందాం